సో మరి సెకండ్ థర్డ్ క్లోర్ లో ఏమున్నాయో నాయ్ కూడా చూసారు తప్ప సో గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి మన టీవెన్ కి సంబంధించి టికెటింగ్ కి సంబంధించి అండ్ వార్ ఓవర్ అకోడషన్ కి సంబంధించిన ఫార్ ఆన్ ఇది కాన్ఫిడెన్స్ మనకి ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే మేడం టోటల్ స్టూడెంట్స్ కి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏ అనుకోండి వీసా ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు ఏది కాన్సెటర్ లో వీసా ఇంటర్వ్యూ ఉంటుంది కాన్సెలేట్ లో కాన్స్టర్ కండక్ట్ చేస్తారు వీసా ఇంటర్వ్యూ ఆ వీసా ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వాలంటే ముందు స్టూడెంట్ కనీసం ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ ఏం క్వశ్చన్స్ అడుగుతారు మనం ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి ఏ బిహేవియర్లో మనం ఉండాలి కాన్సలర్ తోటి స్టార్టింగ్ వెళ్ళగానే మనం విష్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ మన ఎజెండా యూఎస్ఏకి వెళ్ళడానికి ఎజెండా ఏంటి అసలు మనం ఎందుకు ఆ కంట్రీని చూస్ చేసుకోమని చెప్పి యూఎస్ఏ కంట్రీలో ఉన్న ఆ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాం అని చెప్పి మెయిన్ బేసిక్గా స్టూడెంట్ కాన్ఫిడెంట్గా ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఆ కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేయడానికి మనం ఈ కాన్ఫరెన్స్ హాల్ అనేది యూస్ చేస్తాం ఫర్ ద మాక్ ఇంటర్వ్యూస్ కి యూఎస్ అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ కదండి అంటే మనం కొంతమంది పిల్లల్ని చూస్తూ ఉంటాం పిజ్జా ఇంటర్వ్యూ ఫెయిల్ అయ్యాను అందుకనే నాకు విజన్ రాలేకపోయింది అంటారు అంటే ఐ కాంటాక్ట్ దగ్గర నుంచి మనం మాట్లాడే వర్డ్స్ దగ్గర నుంచి ప్రతిదీ ఇంపార్టెంట్ మేడం ఒక స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నారు అని అంటే మెజారిటీ ఆఫ్ ద సెక్షన్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్ తప్పైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్ కాన్ఫిడెంట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోవడం అయితే ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి కన్సల్టెంట్ మిస్టేక్ అది కన్సల్టెంట్ మిస్టేక్ ఎలా అవుతుందంటే ఇప్పుడు యుఎస్ఏకి వెళ్దాం స్టూడెంట్ యాక్చువల్లీ యూఎస్ఏ వీసా డిపెండ్స్ ఆన్ ఇంటర్వ్యూ కాన్సుర్వ్యూ మనం డిస్కస్ చేసినట్టు ఇందులో ఆ కాన్సులేట్ లో మన యొక్క ఏ డాక్యుమెంట్ ఫిజికల్ కాపీ ఉండదు మనం తీసుకొని వెళ్ళేది ఏంటంటే మన పాస్పోర్ట్ తీసుకెళ్తాం అట్ ద సేమ్ టైమ్ మన ఐ ట్వంటీ తీసుకుని వెళ్తాం ఈ పాస్పోర్ట్ ఐ ట్వంటీ రెండే కాపీస్ మన దగ్గర ఉంటాయి పాస్పోర్ట్ వెనకాల డిఎస్ ముందే బయోమెట్రిక్ అయిపోయింది స్టూడెంట్ బయోమెట్రిక్ అయిపోయిన తర్వాత డిఎస్ వన్ సిక్స్టీ అది మన బార్ కోడ్ బార్ కోడింగ్ తోటి పాస్పోర్ట్ వెనకాల స్టిక్ చేస్తారు స్టూడెంట్ ఒక్కసారి కాన్సలరేట్ కి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ఎవరైతే కాన్సలర్ ఉన్నారో ఆయన ముందు స్కాన్ చేసేది ఆ డిఎస్ వన్ సిక్స్టీ యొక్క బార్ కోడింగ్ ని స్కాన్ చేస్తారు ఒక్కసారి డిఎస్ వన్ సిక్స్టీ బార్ కోడింగ్ స్కాన్ చేశారంటే డైరెక్ట్గా వాళ్ళ సిస్టంలో లో ఏంటంటే మీ యొక్క ప్రొఫైల్ మొత్తం వచ్చేస్తుంది ఏ యూనివర్సిటీకి అప్లై చేసావు నీ పేరు ఏంటి మీ ఫాదర్ నేమ్ ఏంటి మీ ఫైనాన్షియల్గా ఏమేమి అంటే మనం ఫామ్ డిఎస్ వన్ సిక్స్టీ ఫిల్ చేస్తాం కదా ఆ ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం అతనికి అందులో డిస్ప్లే అవుతాయి అతి బేస్ చేసుకునే స్టూడెంట్ని క్వశ్చన్స్ అడుగుతారు చాలా మంది ఇలా నేను మీకు చెప్పినట్టు ఫిఫ్టీ పర్సెంట్ స్టూడెంట్ మిస్టేక్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ కన్సల్టెంట్ మిస్టేక్ ఎందులో వస్తుంది అంటే ఈ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఫిల్లింగ్ లో ఉంటుంది అందులో ఒక చిన్న ఇందులో డిస్క్రిప్షన్ ఉంది డిఎస్ వన్ సిక్స్టీలో డిస్క్రిప్షన్ అని చెప్పి ఉండదు అక్కడ ఏంటంటే మనము పర్ఫెక్ట్గా మన బయోడేటా అంటే ఒక స్టూడెంట్ బయట కంటికి వెళ్తున్నాడు వాడి బయోడేటా ఏదైతే ఉండిద్దో మొత్తం స్టూడెంట్ యొక్క బయోడేటా మొత్తం కూడా మనం కరెక్ట్గా స్టడీ చేసి ఆ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయాలి నువ్వు యూఎస్ఏకి వెళ్ళడానికి దేని గురించి వెళ్తున్నావు స్టడీ కోసము ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు ఆ యూనివర్సిటీ చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి నీ బ్యాచిలర్స్లో ఏం చదువుకున్నావు దాంతోపాటు మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఏంటి మీ యొక్క ఫాదర్ ఏం చేస్తారు అవన్నీ కూడా మనం డిస్క్రిప్షన్లో కరెక్ట్గా మనకు ఒరిజినల్గా న్యాచురల్గా ఏమనిపించిందో అది కరెక్ట్గా అప్డేట్ చేయాలి అందులో ఓకే ప్రతి కన్సల్టెంట్ లేదంటే ఎవరైనా స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ద కన్సల్టెంట్ దగ్గర జరిగే మిస్టేక్ ఏంటంటే ఆ డిస్క్రిప్షన్లో ఒక స్టూడెంట్ ఇది లేదా స్టూడెంట్ అయినా కూడా ఓన్గా పెట్టుకున్నప్పుడు ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ సో ఇయర్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పి మెన్షన్ చేస్తాడు అక్కడికి వెళ్ళిన వెంటనే అతను డిస్క్రిప్షన్ చదువుదాం ఇతను ఏం మెన్షన్ చేశాడని చెప్పి చూసే టైంలోనే మై గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ట్వంటీ ట్వంటీ వన్ తోటి అసలు అడగడానికి క్వశ్చన్స్ ఏడ్ ఇచ్చేవాళ్ళు కూడా స్టూడెంట్ అడగడానికి క్వశ్చన్స్ ఎవరు ఇచ్చారు అక్కడ సో అతను ఏమంటున్నాడంటే డైరెక్ట్ ఆన్సర్ ఏం చేస్తానంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అని చెప్పాడు పేరు చెప్పిన వెంటనే బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అని పంపించేస్తున్నాడు మెయిన్గా ఆ డిఎస్ వన్ సిక్స్టీ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మన స్టూడెంట్ యొక్క ప్రొఫైల్ అతని యొక్క బయోడేటాని మనం ఏ విధంగా ఎలివేట్ చేయగలుగుతున్నాము ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నాము ఏ విధంగా కాల్సర్కి అర్థమయ్యే విధంగా చెప్పగలుగుతాము దట్ ఈస్ ఓన్లీ ఇన్ డిఎస్ వన్ సిక్స్టీ ఫోర్ ఇప్పుడు మా దగ్గర ఆల్మోస్ట్ ఆఫ్ అబౌట్ యుఎస్ఏ సెవెంటీ పర్సెంట్ పైన సక్సెస్ రేట్ నడుస్తుంది ఎందుకనంటే మా దగ్గర ఉన్న టీమ్ వీ విల్ బి మెయిన్లీ కాన్సంట్రేటింగ్ ఆన్ డిఎస్ వన్ సిక్స్టీ ఎందుకంటే కాల్సర్ దగ్గర ఎటువంటి ఫిజికల్ ప్రూఫ్ ఉండదు ఇప్పుడు డాక్యుమెంట్స్ ఏమి ఉండవు మనం ఏం ఎంట్రీ చేస్తామో అవే వాళ్ళు డిస్ప్లే అవుతుంది ఆ డిస్ప్లే నుంచి అతను క్వశ్చన్స్ అడుగుతాడు ఆ క్వశ్చన్స్ అడగాలంటే ముందు మనం ఏదైనా మ్యాటర్ ఇవ్వాలి కదా డిఎస్ వన్ లో ఆ డిస్క్రిప్షన్లో లో హావ్ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పిస్తున్నాం అక్కడికి ఎండు అతను చూసేందంటే ఒక సెకండ్ కూడా మీతో మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తలేరు ఒక పాయింట్ నుంచే వాళ్ళ క్వశ్చన్ అంతే కదా ఇప్పుడు ఒక స్టూడెంట్ అక్కడ దాకా వెళ్ళి అతను ఆ దేశానికి ఎంతవరకు వరకు ఉపయోగపడగలుగుతాడు అనేది కాన్సెప్ట్ చూసేది ఎప్పుడు ఎవరిని పడితే వాళ్ళకి వీసా ఎందుకు ఇవ్వరా అంటే ఇప్పుడు ఓకే తను వీసా అతని అపీరెన్స్ కూడా మ్యాటర్ స్టూడెంట్ యొక్క అపీరెన్స్ ఐ కాంటాక్ట్ ఐ కాంటాక్ట్ ఇవ్వడము కాన్ఫిడెన్స్ గా మాట్లాడము అతని అపీరెన్స్ కానివ్వండి అతని మాట్లాడే కమ్యూనికేషన్ పద్ధతులు కానివ్వండి అన్ని మ్యాటర్స్ వీసా ఇంటర్వ్యూలు అన్ని మ్యాటర్స్ కాకపోతే డిఎస్ వన్ సిక్స్ నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి అతను నేను క్వశ్చన్స్ ఆడుతారు కాబట్టి దాన్ని కరెక్ట్ గా ప్రాపర్గా ఫిల్ చేసుకుంటే మాత్రం వీసా ఫెయిల్ అనేది మాత్రం అవ్వదు మేడం